కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తూ ఆదివారం టిపిసిసి అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు వార్డులలో రోడ్ షో నిర్వహించారు. దేవరకొండ రోడ్ లోని 6, 7, 8, 9, 10, 11 వార్డులలో అభ్యర్థులతో కలిసి రోడ్ షో నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఆయా వార్డులలో ఓటర్లను నేరుగా కలుసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ దేనన్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. టిఆర్ఎస్ పార్టీ 6 సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. కేసీఆర్ మాయ మాటలు నమ్మవద్దన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మీకు ప్రార్థించడానికి ఈ రోజు మున్సిపాలిటీ కాంగ్రెస్ చేతిలోనే ఉంది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ మున్సిపల్ చైర్మన్ కాళ్ళతున్న విషయం గుర్తులరా. టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ ఏమి చేసిందని వచ్చిన ఎట్లా అవుతున్నారు. 6 ఏళ్ళ పాటు టిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో 40% జనాభా నివసిస్తున్న మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడన్నా ఏమైనా పనులు చేసిందా అని చెప్పి నేను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కాంగ్రెస్ హామీలో ఏం జరిగిందని కేటీఆర్ అడుగుతున్నాడు. జోపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీకి 12,000 కోట్ల రూపాయలు కేంద్రం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. 30,000 జిల్లాకి 550 కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రం చేసిన విషయాన్ని మనం చేస్తున్నా. నల్గొండ మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలతో పనులు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. నల్గొండ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేయాలి, పురి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ చేయాలని చెప్పని మరి ఇప్పటికీ టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వాళ్ళు చేయించుకున్న సర్వేలు కానివ్వండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కానివ్వండి, అన్ని కూడా ఇప్పటికీ 25 నుంచి 27 సీట్లు కాంగ్రెస్ పార్టీ నల్గొండ మున్సిపాలిటీలో గెలుచుకున్నది. దాన్ని అడ్డుకోవడానికి రేపు ఎల్లుండి దిగుతారు టిఆర్ఎస్ నాయకులు హైదరాబాద్కి వెళ్ళి సంచలనం పట్టుకొని నల్గొండ వస్తారు. సరే ఈరోజు మనం డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేకుండా ప్రజాబలం మనకున్నది. గతంలో ఈ నియోజకవర్గాన్ని నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి చేసినటువంటి కోమటిరెడ్డి గారు మనకు అండగా ఉన్నారు. మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు అండగా ఉన్నారు. తప్పకుండా వారి సహకారంతో భవిష్యత్తులో నల్గొండ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పని తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోడ్ షోలో కౌన్సిలర్ అభ్యర్థులు కరుణాకర్ రెడ్డి, గుండెబోయిన సాయి, వజ్ర రమేష్, చిన్నాల అలివేలు, రుద్రాక్షి వెంకన్న, నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.